శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎంజీఎం హై స్కూల్ గ్రౌండ్ లో ఈ నెల 23న నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుక నిర్వహణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు, అలాగే బాలయ్య ఫ్యాన్స్ కూడా. హిందూపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఏసీపీ ఆనందరావు చాంబర్లకు చొరబడి వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలకు తప్పనిసరిగా గ్రౌండ్లో అనుమతినివ్వాలని, లేని పక్షంలో నిరసన దిగుతామని హెచ్చరించారు. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ శాసనసభ్యులు అయిన తర్వాత హిందూపూర్ ప్రజల కోరికలను తీరుస్తూ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా పంచాలని లేపాచి ఉత్సవాలు కూడా జరిపారు. అదే అందులో భాగంగానే ఈరోజు తాను నటించిన వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలు కూడా హిందూపూర్ లో జరపాలని ఒక నిశ్చయం చేసి హిందూపూర్ ప్రజలకు ఆనందాన్ని పంచాలని ఆలోచించడం ఒక గొప్ప పరిణామం. హిందూపూర్ ప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఈ నాయకులు కానీ ఆలోచన దుర్మార్గంగా ఉంది. వాళ్ళ వైఖరి మార్చుకొని 23వ తారీఖు వీరసింహారెడ్డి శత దినోత్సవాలకు పరిమిషన్ ఇచ్చి హిందూపూర్ ప్రజల ఆకాంక్షల్ని, కోరికల్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. లేదంటే రేపో దినాల్లో మీరు దోషులుగా హిందూపూర్ ప్రజల్లో నిలిచిపోతారు. ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేయగలరా? నందమూరి బాలకృష్ణ గారే ఈ కార్యక్రమం చేయగలరు. ఎందుకంటే రాష్ట్ర హిందూపూర్ చరిత్రలోనే శత దినోత్సవాలు జరిపినటువంటి సినిమా ఏది లేదు. అతని గతంలో అన్ని కార్యక్రమాలకు స్కూల్ గ్రౌండ్ లో అనుమతులు ఇచ్చారని, కానీ ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా 100 రోజుల ఫంక్షన్ కు ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిలో బైఠించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ వీరసింహారెడ్డి ఫంక్షన్ కు గ్రౌండ్ లో అనుమతులు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఫంక్షన్ కి